అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. చూసిరు కదా, ఎటువంటి సాంకేతిక చర్యలు లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇగో ఇది డంపింగ్ యార్డు, మెయిన్ రోడ్ పక్కకే చెత్తను తెచ్చి కుప్పలు వేసి పడేస్తారు. కుప్పలు ఏం లేదు. సిటీలోకి ఏం చెత్త తేవాలి, ఈడ పడేయాలి. ఏమన్నా అంటే ఈడ పవర్ ప్లాంట్ పెట్టినాం, వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టినాం అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. దాదాపు 10 లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలాడమాడుతుంది ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా ఎందుకు రాజకీయం చేస్తారు? కమిషనర్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు, చెత్తను తెచ్చి లేచి పడేసి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల జీవితాలతో, దాదాపు 10 లక్షల మంది ప్రజల జీవితాలతో చెలాడమాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇగో డ్రోన్లతోని షో అంతా ఈ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మెయిన్ రోడ్ పక్కకే ఇప్పుడు చెత్త కుక్కలు అన్నీ తిరిగి యాక్సిడెంట్లు అవుతాయి, చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నాయకులు, పాలకులు స్పందించాలి. ఏవైతే సిటీలో నలుమూలలో 4 మినీ డంపింగ్లు ఏర్పాటు చేస్తానో ఏర్పాటు చేయాలి, లేకుంటే వీలైన తొందరలో బీజేపీ పార్టీ అద్దంలో దీనిపైన అయితే ధర్నా చేస్తాం. ఇంతకుముందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కుప్పది అనవసరంగా సిటీలో చెత్త తెచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ మా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలాడమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు కలిసిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు తాకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్త తెచ్చేస్తుంది. చూసిరా, ఇది మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త, పొడి చెత్త అది దొంగ మాటలు చెప్పడము. అదేవిధంగా ఎటువంటి రసాయన చర్యలు లేకుండా సిటీల్లో చెత్తను మొత్తం తెచ్చి ఇక్కడ ఏం పడేస్తారు? చూసిరుగా, గద్దెలు కాదు ఎట్లా తిరుగుతున్నా. ఇదో రోడ్డు పక్కకు కూడా, ఇది నియర్ బై రోడ్డు, ఈ రోడ్డు పక్కకు ఈ విధంగా సాప్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా ఎటువంటి ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తం తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలాడమాడుతున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు ఇదే డంపింగ్ యార్డ్ గురించి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ దీపిస్తాను, పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ నుంచి మాట్లాడతాను. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా? మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త, పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం వచ్చిన పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలాడమాడుతారు? మాకు చుట్టుపక్కలున్న గాలి, నీరు, వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలాడమడాకు మీకు గౌలిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో. చెత్తం తెచ్చి అట్లా పడేసి ఇవాళ రోడ్లతో కెమికల్స్ చల్లుకుంటా మా ప్రజలు చెలగడతం ఆడుతున్నావు. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతి పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే కొత్త మేయర్ అయ్యారో శాంతి కోటర్జీ గారని, ఒక డిప్యూటీ మేయర్ ఆయన అయితే ఎన్నో రోజులు సంది జవహర్లాల్ పట్టిన శని, ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఉండు, ఆయన ఇల్లులు కడితే ఇల్లు దగ్గర పోతుండు, ట్యాక్సీల కోసం బ్యానర్లు కడుతుండు. మళ్ళీ ఇవాళ జవహర్ నగర్ ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమని లేదా? అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తుర్రా, ప్రజల కోసం మీరు అధికారంలో ఉండరా? కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు ఆ పదవులు అనుభవిస్తున్నా, లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలి. ఖబర్దార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈటలన్న కూడా చెప్పిండు,
ఇంతకుముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం. వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ తరిమికొట్టే విధంగా చేస్తాం. ఏదైతే కేటీఆర్ చెప్పిండో సిటీని నలుమూలలో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని కట్టుబడాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలి. లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, రేవంత్ రెడ్డి పాలన, మేయర్ డిప్యూటీ మేయర్.